హలో ఎవరీవన్, ఐఎమ్ సాకేత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఎల్లప్రగడ సుబ్బారావు గారి బయోగ్రఫీ గురించి తెలుసుకోబోతున్నాం. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జనవరి 1895 సుబ్బారావు గారు పుట్టారు. సుబ్బారావు గారు సేమ్ డే ఒకే రోజు పుట్టారు స్వామి వివేకానంద పుట్టినప్పుడే. స్వామి వివేకానంద పుట్టింది 12th January 1863. సుబ్బారావు గారు పుట్టింది 12th January 1895. సుబ్బారావు గారి మొత్తం పేరు ఎల్లప్రగడ సుబ్బారావు. ఈయన పుట్టింది భీమవరం, ఆంధ్రప్రదేశ్, మన భారతదేశంలో. ఆయన స్కూల్లో చదువుకుంటున్నప్పుడు రాజమండ్రిలో ఆయన స్కూలింగ్ అప్పుడే చాలా కష్టాలు ఫేస్ చేశారు. ఏంటంటే వాళ్ళ క్లోజ్ రిలేటివ్సే ప్రీమేచ్యూర్ డెత్ వల్ల డిసీజ్ వచ్చి చనిపోయారు. తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి చేశారు. ఆయన మద్రాస్ మెడికల్ కాలేజ్ ఎంటర్ అయ్యారు. ఆ మెడికల్ కాలేజ్ తెలియకపోతే అది ఒక పబ్లిక్ మెడికల్ కాలేజ్, చెన్నై తమిళనాడులో ఇండియాలో ఉంటుంది. ఆయన ఎడ్యుకేషన్ అంతా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కస్తూరి సూర్యనారాయణ మూర్తి గారు సపోర్ట్ చేశారు. తర్వాత ఆయన ఎగ్జామ్స్ మంచిగానే రాశారు, కానీ ఆయనకి ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ తక్కువగా వచ్చింది. దీని అర్థం ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అంటే లైసెన్షియేట్ ఇన్ మెడిసిన్ అండ్ సర్జరీ, అదొక మెడికల్ డిగ్రీ అనమాట. సో ఆయనకి మొత్తం ఎంబీబీఎస్ డిగ్రీ అయితే రాలేదు. ఆ తర్వాత ఆయన ఒక జాబ్ తీసుకున్నారు యాజ్ ఎ లెక్చరర్ ఇన్ అనాటమీ. ఎక్కడంటే డాక్టర్ లక్ష్మీపతి ఆయుర్వేదిక్ కాలేజ్, మద్రాసులో. తర్వాత ఆయన ఆయుర్వేదిక్ గురించి తెలుసుకున్నారు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇలా తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు అండ్ దాని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. రీసెర్చ్ చేసిన తర్వాత ఆయనకి ఏమర్థమైందంటే ఇప్పుడుండే మెడిసిన్స్ ఇవన్నీ కరెక్ట్వి కాదు, ఆయుర్వేద అనేది కరెక్ట్. తర్వాత కాకినాడలో ఎంఎస్ఎన్ చారిటీస్ వాళ్ళు ఈయనకు ఒక ప్రామిస్ చేసింది మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తామని. అలాగే వీళ్ళ మామయ్య ఫాదర్ ఇన్ లా కూడా ఆయన ఫైనాన్షియల్ సపోర్ట్ వల్లనే ఈయన ఇక్కడ దాకా చదువుకున్నారు. సో ఎంఎస్ఎన్ చారిటీస్ ఇంకా వీళ్ళ ఫాదర్ ఇన్ లా వీళ్ళిద్దరూ కలిపి వీళ్ళు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన వల్లనే ఆయన యుఎస్కి వెళ్ళగలిగారు. యుఎస్లో బాస్టన్కి వెళ్ళారు ఆయన 26th October 1922. తర్వాత హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఆయనకి డిప్లొమా వచ్చింది. హార్వర్డ్లో ఆయన జూనియర్ ఫ్యాకల్టీ మెంబర్గా జాయిన్ అయ్యారు. సైరస్ విశ్వనాథన్తో ఈయన కలిపి ఒక మెథడ్ని కనిపెట్టారు, అదేంటంటే ఎస్టిమేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ టిష్యూస్. తర్వాత ఈయన ఒకటి ఫాస్ఫోక్రియేటిన్ దాని రోల్ ఏంటి, ఇంకా అడినోసైట్ ట్రైఫాస్ఫేట్ అసలు దాని ఫంక్షన్ ఏంటి అనేది తెలుసుకున్నారు. అదే అడినోసైట్ ట్రైఫాస్ఫేట్ అంటే ఏటీపీ. ఆయన ఒక పిహెచ్డి డిగ్రీ కూడా అదే సంవత్సరంలో పొందాడు. 8th August 1948 రోజున న్యూయార్క్ సిటీలో అమెరికాలో చనిపోయారు ఆయన. ఆయన ఎందుకు చనిపోయారంటే కార్డియాక్ అరెస్ట్ వల్ల. ఆయన జీవితంలో సగం కంటే ఎక్కువ అమెరికాలోనే స్పెండ్ చేశారు. సో ఎవరైనా మిమ్మల్ని ఏటీపీ ఫంక్షన్ ఎవరు కనిపెట్టారంటే అది ఎల్లప్రగడ సుబ్బారావు గారే, అది కూడా మన తెలుగువారు. సో మీకు ఏటీపీ తెలియకపోతే అదొక ఎనర్జీ సోర్స్ ఇన్ ద సెల్. సో గైస్, మీకు ఈయన గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేనైతే ఒక లింక్ అయితే ఇచ్చాను, అది క్లిక్ చేద్దాం. మీరు డైరెక్ట్గా వికీపీడియాకి రీడైరెక్ట్ అవుతారు, అక్కడి నుంచి మీరు ఆయన గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియోకి ఇంతే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ గైస్, మీరు నా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నాకు కాస్త మోటివేషన్ వస్తుంది, ఇంకా వీడియోస్ ఇలాగే చేయాలని అనిపిస్తుంది. సో గైస్, నెక్స్ట్ వీడియోలో కలుస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.